మీరు సిబిఐ దత్తపుత్రులా నన్ను సిబిఎన్ కు దత్తపుత్రుడు అంటే మే మిమ్మల్ని ఆ మాటే అంటాం మమ్మల్ని టీడీపీ టీం అంటే వైసీపీను చర్లపల్లి షటిల్ టీం అంటాం పదహారు నెలలు జైలుకు వెళ్లి వచ్చిన మీరా మాకు నీతులు చెప్పేది ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే కౌలు రైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రైతు కష్టం తెలుసు కనకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానన్నారు వైసీపీ హయాంలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు కౌలు రైతు భరోసా యాత్రను పవన్ కళ్యాణ్ శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో మంగళవారం ప్రారంభించారు ముందుగా నల్లమాడ మండలం వంకరకుంటకు చెందిన కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల చెక్కును అందజేశారు అక్కడి నుంచి ధర్మవరం బత్తలపల్లి గొట్లూరు అనంతపురం జిల్లా పూలకుంటలో ఆయన పర్యటించారు నన్ను అంటే చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటే మేము మిమ్మల్ని అనాల్సి ఉంటుంది మమ్మల్ని టీడీపీకు టీం అంటే మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీం అనాల్సి ఉంటుంది అక్కడ జైల్లో షటిల్ ఆడుకున్నారు మీరేమైనా సుభాష్ చంద్రబోసు సర్దార్ వల్లభాయ్ పటేల దేశ సేవ చేశారా ఆర్థిక నేరాలకు పాల్పడి పదహారు నెలలు జైల్లో కూర్చుని వచ్చారు అదండి మొత్తానికి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అప్పుడప్పుడు కనిపిస్తారు అలా మెరిసిపోతారు అని చెప్పుకున్నాము ఈ మధ్య కొంచెం ఎక్కువగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు ఎందుకంటే మాటల పదును పెంచారు కొంచెం గట్టి మాటలే వాడుతున్నారు గట్టిగానే మాట్లాడుతున్నారు సో ఇక్కడ ఒక రకంగా ఎవరైతే ఇప్పుడు మంచి ఏమంటారు మంచి సమయం అనుకున్నారో ఇదే కలిసి వచ్చే అవకాశం అనుకున్నారో ఎందుకంటే ఒక పక్కన నిన్ననే జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ద్వారా అనేక అసంతృప్తులు అనేక రకాల పరిస్థితులు నిరాశా నిస్పృహలు అధికార వైసీపీలో కొనసాగుతున్న సమయంలో ఇదేమన్నా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అనుకున్న పవన్ కళ్యాణ్ కొంచెం గట్టిగానే మాటల్ని వాడుతున్నారు పదునుగానే వాడుతున్నారు ఈ దెబ్బకి అటు అసంతృప్తులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉండి ఉండొచ్చు అని కూడా అనిపిస్తోంది సో ఇంకా గట్టిగా ఇలాగే ఇదే ధోరణితో ప్రజల్లోకి వెళ్ళి తన మాటల్ని గట్టిగానే వినిపిస్తూ మరి రాబోయే ఎన్నికలకి సీరియస్ గానే సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్ అని అనుకోవచ్చేమో ఈ సందర్భంతో మరి ఇది ఎంతవరకు కొనసాగిస్తారో చూడాలి మళ్ళీ అదృశ్యం కాకుండా